Hi friends, welcome to Aradhya Properties. So friends, present manam Kondakal village manaki Bhanuru Patiganpur pakkana untundi Kondakal village edaithe undo manaki village pakkana manaku oka villa project manaki sale ku vachindani marketing ku vachindi. So nenu aa location chupinchadaniki nenu aa yokka లొకేషన్ చూపించడానికి ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ మనకి కనపడే రోడ్ వచ్చేసి మనకి ప్రజెంట్ అయితే 40 ఫీట్ రోడ్ అండి. ఇది మనకి ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ అవుతుంది. ఈ కనెక్టివిటీ ఇక్కడ నుంచి బానూర్ ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి. సో మనకు ఉన్న లొకేషన్ వచ్చేసి కొండకల్లు మనకి. సో ప్రజెంట్ ఇదైతే కొండకల్లు విలేజ్. మనకి ఎదురుగా రెసిడెన్షియల్ హౌసెస్ కనబడుతుంది చూడండి. సో అది రెసిడెన్షియల్ హౌసెస్ ఉన్నదన్నీ కూడా కొండకల్లు విలేజ్ అండి. సో ఈ కొండకల్లు విలేజ్ పక్కనే మనకి 20 ఎకర్స్ మనకి మార్కెటింగ్కి వచ్చిందండి విల్లా ప్రాజెక్టు. సో ఇందులో మనకి 180 స్క్వేర్ యార్డ్స్ 300 స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నారు. సో మీకు ప్రజెంట్ నేను ఎంటీ ల్యాండ్ చూపిస్తున్నాను అండి. ప్రజెంట్ అయితే నేను మీకు ఎంటీ ల్యాండ్ అయితే చూపిస్తున్నాను. సో ఇది మనకి కంపెనీ కూడా చాలా బ్రాండెడ్ కంపెనీ అండి. సో ఈ బ్రాండెడ్ కంపెనీ మనకి చెప్పుకోదగ్గ కంపెనీ అండి. మనకి ఇందులో ఇక్కడ వచ్చేసి మనకి ఫేజ్ 1 ఫేజ్ 2 లెక్క 10 ఎకర్స్ ఫస్ట్ డెవలప్మెంట్ వచ్చేసి ఫస్ట్ 10 ఎకర్స్లో చేస్తున్నారు ఫేజ్ 1. నెక్స్ట్ ఫేజ్ 2 రిమైనింగ్ 10 ఎకర్స్లో చేస్తున్నారండి. సో ఇది వచ్చేసి కొండకల్లు విలేజ్కి వెరీ నియర్ బై ఉన్నటువంటి లొకేషన్ అండి ఇది. సో నేను మీకు ప్రజెంట్ ప్లెయిన్ ల్యాండ్ అయితే చూపించగలుగుతున్నాను. జస్ట్ ఏంటంటే నేను మీకు రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా బ్రోచర్లో ఉన్న దాని ప్రకారం ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ ఎంత సేఫ్టీలో వస్తాయి, మనకి వీళ్ళు ఎమ్యూనిటీస్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారు, సో ప్లస్ దాంతోపాటు మనకి క్లబ్ హౌస్ ఎంత సేఫ్టీలో వస్తుంది, మనకి కన్స్ట్రక్షన్ ఎంత సేఫ్టీలో కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నారు, ఎన్ని విల్లాస్ వస్తున్నాయి, సో డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు త్రూ బ్రోచర్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, నేను మీకు ప్రజెంట్ ఆల్రెడీ వ్యూ చూపించున్నాను కదా. సో నేను మీకు ఇప్పుడు ప్రీమియం మన 20 ఎకర్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రీమియం రెసిడెన్షియల్ విల్లాస్ మోకిల్లా కొండకల్ దగ్గర నేను మీకు దాని డైమెన్షన్స్ ఏంటి, క్లబ్ హౌస్ ఎలా వస్తుంది, సో దాంతోపాటు మనకి ఎంత సేఫ్టీలో ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో వీళ్ళు కన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు అనేది నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, ప్రాజెక్ట్ డీటెయిల్స్ విషయానికి వస్తే మనది కంప్లీట్గా 10 ఎకర్స్ ప్రాజెక్ట్ అండి. సో ఇందులో మనకి నంబర్ ఆఫ్ విల్లాస్ 120 విల్లాస్ వస్తున్నాయి. 200 నుంచి 300 స్క్వేర్ యార్డ్స్ అయితే మనకి రైట్ నౌ అవైలబుల్ ఉన్నాయి. ఇది కూడా మన కన్స్ట్రక్షన్ విల్లా కన్స్ట్రక్షన్ G+1 ఫ్లోర్ వస్తుంది. ఇందులో మనకి 3BHK విల్లాస్ ప్లస్ దాంతోపాటు 10,000 స్క్వేర్ ఫీట్లో క్లబ్ హౌస్ ఇస్తున్నాం. సో కంప్లీట్గా మనకి 20 ఎకర్స్లో ఫస్ట్ 10 ఎకర్సే మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. 120 విల్లాస్తో మనం కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. నేను ఇందులో మనకి వ్యూ విషయానికి వస్తే నేను మీకు వ్యూ కూడా చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇది 300 స్క్వేర్ యార్డ్స్ విల్లా అండి. సో 300 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ విల్లా. సో ఈ విల్లా లోపల మనకి కార్పెట్ ఏరియా, బెడ్రూము, మనకి కిచెను, హాలు, మనకి G+1 ఫ్లోర్లో ఎంత సేఫ్టీ వస్తుంది అనేది నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉన్నాను. సో ఫ్రెండ్స్, ఇది ఈస్ట్ ఫేసింగ్ 300 స్క్వేర్ యార్డ్స్ డైమెన్షన్స్ అండి. సో మనకి ఇందులో మనకు వచ్చేసి కార్ పార్కింగ్, 2 కార్ పార్కింగ్ ఇచ్చారు. ఈస్ట్ ఫేసింగ్ ఇది 2 కార్ పార్కింగ్. ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ అండి. సో ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్. ఇది ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ వస్తుంది. ఇది వచ్చేసి డైనింగ్ హాల్. సో ఇది వచ్చేసి మన కిచెన్. మనకి బెడ్రూమ్స్ కూడా మనకి 1, 2, 3 మనకి గ్రౌండ్ ఫ్లోర్లో 3 బెడ్రూమ్స్ వచ్చాయి. కామన్ బాత్రూమ్ వచ్చింది. మనకి ఇది వచ్చేసి హాల్. మనకి హాల్ ఇది. సో ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అండి. కంప్లీట్గా మనకి రైట్ సైడ్ కంప్లీట్గా మనకి సెట్ బ్యాక్ కూడా తీసుకున్నారండి. మనకి కంప్లీట్గా సెట్ బ్యాక్స్ గ్రీనరీ ఇచ్చేసారు వీళ్ళు. ఇది వచ్చేసి మనకి కంప్లీట్ సెట్ బ్యాక్. సో ఈ పక్కది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ ప్లాను, ఇది ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్. ఫస్ట్ ఫ్లోర్లో మనకు వచ్చేసి మనకి ఇది వచ్చేసి సిట్టింగ్ ఏరియా. దాంతోపాటు మనకి ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చారు. ఇది ఒక బెడ్రూమ్ ఇచ్చారు. దీనికి మనకి ఇవి మనకి స్టెప్స్ అండి. కింద మనకి గ్రౌండ్ ఫ్లోర్లో నుంచి ఫస్ట్ ఫ్లోర్ రావడానికి స్టెప్స్ ఇవి. సో ఇది వచ్చేసి లాన్. సో ఇది 300 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్. సో మీకు కింద ఏరియా స్టేట్మెంట్ కూడా ఉంది.
300 square yards లో మనకి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 1800 SFT ఇస్తున్నారండి వీళ్ళు. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 1800 SFT, గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సమానంగా ఇచ్చారు. టోటల్ ఏరియా వచ్చేసి 3600 SFT. సో ఇది వచ్చేసి 200 square yards ఈస్ట్ ఫేసింగ్ అండి. సో ఇది మనకు వచ్చేసి మనకి ఇది కూడా మనకి 2 కార్ పార్కింగ్ ఇస్తారు. ఇది వచ్చేసి 200 square yards, 1300 SFT, గ్రౌండ్ ఫ్లోర్ 1300 SFT వస్తుంది, మనకి ఫస్ట్ ఫ్లోర్ కూడా 1300 SFT వస్తుంది. టోటల్ 2600 SFT మనకి ఇది కన్స్ట్రక్షన్ చేసిస్తున్నారండి ఈ విల్లా 200 square yards. సో ఇది మనకి మెయిన్ ఎంట్రీ అండి, ఇది మెయిన్ ఎంట్రీ, ఇది హాలు, ఇది ఒక బెడ్రూము, ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూము. సో ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అండి, ఇది వచ్చేసి కిచెన్. మనకి డెస్క్ ఏరియా, వాష్ ఏరియా ఇటు సైడ్ ఇచ్చారు. చుట్టూ కూడా మనకి సెట్ బ్యాక్స్ ఇవ్వడం జరిగిందండి, ఇది కూడా మనకి సెట్ బ్యాక్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోరు. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక బెడ్రూమ్ వచ్చింది, ఇక్కడ డ్రెస్సింగ్ రూము, అటాచ్డ్ డ్రెస్సింగ్ రూమ్, ఇక్కడ ఒక బెడ్రూము, దీనికి అటాచ్డ్ డ్రెస్సింగ్ రూమ్. సో ఇది వచ్చేసి హాల్, ఇది వచ్చేసి మనకి సిట్అవుట్ ఏరియా. సో ఇది కంప్లీట్గా 200 square yards ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది. సో మనకి టోటల్ వ్యూ ఇలా ఉంటుందండి, ఈస్ట్ ఫేసింగ్ టోటల్ వ్యూ ఇలా ఉంటుంది. అంటే ఇందుట్లో మనకి 200 square yards ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్, 300 square yards ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ రెండూ ఇవ్వడం జరిగిందండి. సో నేను మీకు ఇందుట్లోనే మనకి ఎమ్యూనిటీస్ ఏ విధంగా ఇస్తున్నాను అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ లొకేషన్ వచ్చేసి, ఇది వచ్చేసి కంప్లీట్గా మనకు వచ్చేసి వెలిమల దగ్గర ఉందండి ఈ వెంచరు. సో ఇది కంప్లీట్గా విల్లా ప్రాజెక్ట్ అండి ఇది. సో ఇందుట్లో మనకి 200 villas వస్తున్నాయి, ప్రీ లాంచింగ్లో ప్రజెంట్ అయితే రన్ అవుతుందండి. నేను మీకు పర్ స్క్వేర్ యార్డ్ విత్ పర్ SFT ప్రైస్ ఎంత అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ప్రజెంట్ నేను ప్రైస్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, ఓన్లీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు డిస్క్రిప్షన్లో ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. సో ఇవి ఎమ్యూనిటీస్ అండి. సో మనకి వచ్చేసి మనకి ఫార్మసీ ఇస్తున్నాం, బన్ఫెట్ హాల్స్ వస్తున్నాయి, లాన్, టెన్నిస్, బాస్కెట్, టేబుల్స్, కిడ్స్ ప్లే ఏరియా, మన కిడ్స్ స్విమ్మింగ్ పూల్, క్రికెట్ పిచ్చు, స్విమ్మింగ్ పూలు, జిమ్ము, యోగా, బిజినెస్ సెంటర్. సో టోటల్ ఆల్ ఎమ్యూనిటీస్ కూడా మనం ఈ క్లబ్ హౌస్లో మెన్షన్ చేయడం జరుగుతుందండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఇంకా వీటికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన మొబైల్ ఒకసారి కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్ తెలుసుకోండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.